గురుగారు, ఈ లక్ష యువగళ గీతార్చన కార్యక్రమంలో యువతకే ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు? దీనివల్ల యువతకు కలిగే ప్రయోజనాలు కూడా ఏంటో ఒకసారి వివరించు. యువత ఈ దేశానికి వెన్నెముకగా ఉంటుంది. అటువంటి యువతకి ఈ ఉత్తమ సంస్కారాలు కలిగినట్టయితే మరి అతను ఏ విధమైన పరిస్థితిని పరిణామాన్ని అయినా సృష్టించగలుగుతాడు. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో బుద్ధి అనేది ఇచ్చింది ఒక్క మానవుడికి, మిగతా పశుపక్ష్యాదులకి అలాంటిది లేదు. ఈ బుద్ధి సంకల్పం ఈ రెండు ఉన్న మనిషి కాబట్టి ఆ బుద్ధి సంస్కారవంతమైందా అతను లోక కళ్యాణం చేయగలుగుతాడు. అది సంస్కారహీనమైందా లోక కంటకుడై రాక్షసుడవుతాడు. ఆ రకమైన శక్తి బుద్ధికి ఉంది. కాబట్టి ఆ బుద్ధికి సంస్కారం అందించడానికి ఒకనాడు గురుకులాలు ఉండేవి. 8వ ఏటనే అతనికి ఉపనయనం చేసి అరణ్యంలో తీసుకెళ్ళి ఋషుల మునుల మధ్యలో విద్యను అభ్యసించేవారు. 25 ఏండ్ల వరకు అంటే 17 సంవత్సరాలు గురువు యొక్క శుశ్రూష చేస్తూ అనేక విషయాలు నేర్చుకుని ఇచ్చేవారు. ఈ రోజున ఆ గురుకుల వ్యవస్థ పోయింది. కాబట్టి అక్కడ ఉన్న అన్ని రోజులు బ్రహ్మజ్ఞానాన్ని పొంది తాను సమాజంలోకి వచ్చి వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని పాలించేవాడు. కాబట్టి తాను నేర్చుకున్న అన్ని విషయాలని జీవితంలో అమలుపరచుకోవడం కోసం గృహ వ్యవస్థ తయారయ్యేది. ఆ గృహ వ్యవస్థలో సంతానాన్ని కని లోక కళ్యాణకారకులుగా ఆ పిల్లలను సంతానాన్ని తయారు చేసి ఆ తర్వాత వానప్రస్థులు అయ్యేవారు. 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు కేవలం గృహాన్ని కేంద్రంగా ఉంటుంది తప్ప ఇంటి పనులన్నీ కూడా పిల్లలకి అప్పచెప్పేసి వాళ్ళు ఈ సమాజ కళ్యాణం కోసం ఆలోచించేవారు. ఆ తర్వాత సన్యాస ఆశ్రమంలో ఇల్లు కూడా వదిలిపెట్టేసి మొత్తం ప్రపంచం అంతా ఎక్కడైనా సరే అవసరమైతే అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడే ఆ సమాజాన్ని ఉన్నతిగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నించేసేవారు. ఇదంతా కూడా మనకున్న ఒక గొప్ప వ్యవస్థ ఇది. కాబట్టి అటువంటి వ్యవస్థలో యువతకు ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ యువతకే ఈ విషయాలు ఎలా అందాలి? మరి గురుకుల వ్యవస్థ లేనప్పుడు మరి వాళ్ళకి ఎక్కడ వస్తుంది? ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈ యువత తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు. ఆ తల్లిదండ్రుల కారణంగా మేము పుట్టాము అనేటువంటి భావన కూడా మర్చిపోయి నా వల్లే అన్నీ జరుగుతున్నాయనే అహంకారం వాళ్ళు ఏర్పడిపోతుంది. దానివల్ల తల్లిదండ్రులు ఎంత ఘోషణకి అంటే ఎంత కష్టానికి ఎంత బాధకు గురి అవుతున్నారో కూడా తెలియట్లేదు. అంటే కేవలం ధనాన్ని సంపాదించి ఆ ధనం చేస్తున్న అనేక రకాలైన అవలక్షణాలు అంటే దానివల్ల వస్తున్నటువంటి అనేక రకాలైన మరి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వస్తున్నటువంటి కోడలు అంటే ఆ ఇంటికి వచ్చేటువంటి కోడలు కూడా ఎలా ఉంటున్నారంటే వాళ్ళు కూడా ఇంట్లో ఆ సంస్కారాలు పొందని కారణంగా ఇక్కడ వచ్చేసి వాళ్ళతో కూడా ఉండేటువంటి పద్ధతుల్లో మార్పులు అనేకం వస్తున్నాయి. ఇదంతా కూడా నా వల్ల జరగాలి నేనే అనేటువంటి అహంకారంతో అందరూ కూడా ప్రతమతమైపోతున్నారు. కాబట్టి యువతలో కనుక సహనము, సేవాభావము, వినయము, ఎదుటి వాడిని గౌరవించేటువంటి ఒక లక్షణము, అలాంటి మరి పెద్దలతోటి, స్త్రీలతోటి, మరి చిన్నపిల్లలతోటి ఎలా వ్యవహరించాలో తెలుసుకునేటువంటి అంశాలు అవి కనుక మనిషిలోకి ఎంటర్ అయినట్టయితే ఎంతటి సుఖము శాంతి లభిస్తుందో అది గమనించగలుగుతాం. నేను ఒకసారి విన్నాను, బాలి అనే దేశంలో మనవాడు వెళ్ళాట. వెళితే అక్కడ గమనించింది అంటే అక్కడ ఒక దొంగతనం కానీ అబద్ధం కానీ లేదట. అదేమిటి అని అడిగారు. అంటే అక్కడ ఎవరైనా ఒక పిల్లవాడు అబద్ధం ఆడితే తల్లిదండ్రులు ఆ రోజంతా ఉపవాసం ఉంటారట. ఎందుకమ్మా నువ్వు అన్నం తినవు అంటే నువ్వు అబద్ధం ఆడావు, లేకపోతే నువ్వు దొంగతనం చేసావు కాబట్టి వాళ్ళు మాకు వినం లేదు అని. ఈ పద్ధతిలో పిల్లలకి అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు అనేటువంటి విద్యని మన శిక్షణను అలా అందించేవారు. ఆ రకంగా ఎక్కడ దొంగతనం లేదు, ఎక్కడ అబద్ధం లేదు, ఆ దేశం ఎంత సుఖశాంతులు అనుభవిస్తుందో ఊహించుకోవచ్చు. మరి వాళ్ళ మన పరిస్థితి ఏమిటి? అబద్ధమా? అది నీటి ప్రాయం అయిపోయింది. అబద్ధం ఆడకపోతే నువ్వెట్ట బతుకుతావరా అని చెప్పే రోజులు వచ్చేసి ఇక అహంకారం చెప్పడానికి వీల్లేదు. 4 రూపాయల డబ్బులు సంపాదించగానే పిల్లలను వదిలిపెట్టేసి వాళ్ళని ఎక్కడో హాస్టల్స్లో వదిలేసేసి తల్లి యొక్క మాతృత్వాన్ని దూరం చేసి వాడు ఒక రాక్షసుగా మారిపోతున్నాడు. అతన్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే హాస్టల్లో మమత,
ప్రేమ మమకారం ఆత్మీయత ఈ పదాలకి అర్థం లేదు. అరే ఇడియట్ అన్నం తినిపో, అరే రాస్కల్ స్నానం చేయిపో, అలాంటి మాటల మధ్యలో వాడి జీవితం గడిచి ఇక ఏ రకమైన మమత్వం వాడు సంపాదించుకుంటాడు? కాబట్టి అవి ఇంకా ఎక్కడ లభించాలి? తల్లిదండ్రులకు దూరం అయ్యారు. తల్లిదండ్రులు ఎలా అయిపోయారు? నీకు కావాలంటే డబ్బులు ఇస్తాం, మా సమయాన్ని గురించి అడగద్దు, వెళ్ళిపో అనేటువంటి తల్లిదండ్రుల యొక్క స్వభావం, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ కామ క్రోధ లోభ మోహ మదమాత్సరి అనే అరిషడ్డు వర్గాలకు లొంగినటువంటి వాతావరణం. కాబట్టి ఈ ఇవన్నిటికీ లొంగకుండా జీవించాల్సినటువంటి వయస్సు ఏదంటే యువత. బట్ అటువంటి యువ అవస్థలో సద్గుణాలు కనుక ప్రవేశించి ఉండింటే ఈ రకమైన పరిస్థితులు. ఇప్పుడు ఉదాహరణకి కమలం ఉంది, అది బురదలో పుడుతుంది, కానీ సూర్యుని యొక్క తాపంతో అది వికసిస్తుంది. ఎప్పుడైనా కమలం అనుకుందనుకో, నాకు నా యొక్క వికాసానికి సూర్యుడి కదా ఆధారం, నాకు ఈ బురద నీళ్లు నాకెందుకు అని వదిలిపెట్టిందనుకో, అది కనుక దాంట్లో నుంచి బయటకు వస్తే మరుక్షణం అది కాలిపోతుంది సూర్యరశ్మిలో. కాబట్టి అదేవిధంగా మానవుడు తన యొక్క తల్లిదండ్రుల్ని, తన తాతలు ముత్తాతల్ని, వాళ్లను ప్రేమతో ఆత్మీయతతో చూడకపోతే తాను కూడా రేపు తాత అవుతాడు, తాను రేపు ముత్తాత అవుతాడు, వాడి గతి ఏమిటి, ఏమవుతుంది అది కనీసం ఊహించడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్యలో యువతకు ఉత్తమ సంస్కారం అందించే మార్గం ఏమిటా అని ఆలోచించి ఆ భగవంతుడే ఆదేశించినటువంటి ఆ ముఖ్యమైన సూత్రాలు తీసుకొని యువతకు ప్రత్యేకంగా అందించాలనే ఈ ఆలోచన దీని ద్వారా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో విజయాన్ని సాధిస్తామని మేమందరం కూడా భావిస్తున్నాం. ఆ కార్యక్రమం ముందుకు నడుస్తాం.